పేరు రాంబాబు అండి. ఏం చేస్తారు పూజారి? మాకు గ్యామగండ పన్ను ఇవ్వమన్నామండి. అది గ్యామగండలో పౌన్ కలిపేసుకున్నారు. మాకు మా పేరు మార్చమని మార్చలేదు. అది మా దస్తావేజు వచ్చాయి, హౌసింగ్లోని వచ్చిందండి. అవునా, మాకు ఇది దారిద్ర్యం లేదండి. పూజారికి డబ్బులు వేస్తామని చెప్పన్నారు. అవన్నీ వచ్చిందండి, ఏం లేదు. ఒకసారి వేసాడు అంతండి. వేసారా మీకు? ఒకసారి అండి, మళ్ళీ లేదండి. అంటే తర్వాత పడపడం కాను ఏం చెప్తున్నారు? తెలియదండి, మాకు తెలియదు అనే విషయం. వాలంటీర్ ఉన్నారు, వాలంటీర్ తో అప్లై చేసుకుంటే మొదటి సంవత్సరం వచ్చింది. సంబంధం చెప్పట్లేదండి. వాలంటీర్ సత్యనారాయణ సంబంధం లేదండి. ఆడు ఒకటి చేస్తే ఏడు పట్నా చేస్తున్నారు. వాళ్ళని మా పని కాదు మార్చుకోండి, మార్చలేదండి. జాతకం వెళ్ళిపోయింది పోనా. నా 40 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీలో మార్చేదండి. ఒక ఒక ఆయన సత్య గారు, మాకేమో హౌసింగ్ లోన్ వచ్చిందండి, దత్తగారు వచ్చండి. ఇంటి నెంబర్ ఏమో హౌసింగ్ ఇంటి నెంబర్ దాసనం పెట్టండి. ఇలాగే మేము మున్సిపాలిటీకి వెళ్ళామండి. మున్సిపాలిటీకి వెళ్తే పిల్లలు మార్చి మాట్లాడారు. అలాగే చాలు ఆఫీస్కి వెళ్ళాం, అరుగులు మార్చలేదండి. గుళ్ళ ఆఫీసర్ దేవస్థానం ఆఫీస్ కూడా మార్చుకుంటే మా సంబంధం లేదు, దేవస్థానం ఇబ్బంది చెప్తుండండి. మాకు అది మా వాలంటీర్లు కూడా సమాధానం చెప్పాలి. సమాధానం నాకు సంబంధం లేదు, అది దేవస్థానం లేదు. ఇందుకే మేము చెప్పింది ఏంటంటే మా ఆఫీసర్ గారు సంతకం పెడితే రాసిస్తే మేము మారుతాం. అది మాకంటూ ఉండదు. లేదండి, వయసు రాలేదా? వయసు వచ్చిందండి. వయసు వస్తే 63 వేసారండి. 63 అంటే నా పుట్టిన తేదండి. అలా 60 వేసారండి. ఆయన వస్తుంది కదా 60 దాటి? లేదండి, ఇవ్వట్లేదండి. మన అంతేండి, 60 సంవత్సరాలు దాటినోడు పెన్షన్ వస్తుంది కదా? 63 పుట్టి 60 వచ్చింది. మొన్న 60 వస్తే 60 చేసేదారు. అదే గ్యామగండం వయసు తగ్గిపోయింది. తగ్గలేదు, ఎక్కువ వయసు 60 చేసాను. 63 అండి, 63 నుండి 60 చేశారు. 60 సంవత్సరాలు లోపు ఉన్నట్టు వచ్చింది. అస్థిగా చేస్తున్నారండి. మాకు పండుగ రాదంటే అది మా గ్యామగండం ఉండదు. దేవస్థానం గ్యామగండం అంటే దేవస్థానం కలిపేసినారు. సత్యం శివాలయంలో కలిపాడు. మాకు ఎరగొట్టమని ఎరగొట్టలేదు. ఏంటంటే ఆ గుళ్ళో వచ్చిన ఆ దక్షిణాలు తప్ప ఇంకా మీకు ఏమి లేదు? ఆదాయం లేదు, ఇబ్బంది అది మామూలు ఏమి లేదండి. ఎలా ఉండేదంటే ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు లోకల్ ఎలా ఉంది, డెవలప్మెంట్ ఎలా ఉంది? డెవలప్మెంట్ ఏం బాగలేదు అప్పటికప్పుడు. ఏం బాగలేదు ఇప్పుడు? ఇక్కడంటే మనుషులకి కావాల్సిన సరుకులు లేవండి, బియ్యం సరుకులు లేవండి, నడక లేదండి, మారుతి ఆర్మట్ కావాలండి, డబ్బు ఉండాలని డబ్బులు ఏమన్నా అంటున్నారండి. ఓట్లు మాత్రం అడుగుతారండి, ఓట్లు అయిపోయి సంబంధం లేదంటున్నారు. అదే విషయం. అంటే రోడ్లు అడిగితే ఆయన చెమ్మ చెప్పరండి, చెప్పండి. ఎవరు చెప్పండి? ఎమ్మెల్యే కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ కమ్యూనిస్ట్ కానీ కమిటీ కానీ కమిటీ కానీ కాంగ్రెస్ కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఉన్నాడు పక్కే చేస్తారు. ఒకవేళ మారదామని తేజెక్కి మాట్లాడి మాట్లాడిన మామూలుగా పోయిన గవర్నమెంట్ ఎలా ఉంటుంది? గవర్నమెంట్ ఏదైనా ఒకటి అండి. మన మీరు ఇచ్చారు ఇక్కడ, మొన్న అడిగారు. మీరు ఎన్నిప్పుడు ఏం చెప్పాలి సమాధానం అడిగారండి. మనుషులు వాడరు కదా బాబాయ్. ఇప్పుడు డెవలప్మెంట్ విషయం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ముందు తర్వాత అనేది ఒకటి ఉంటుంది కదా. నాకు మాత్రం మాకు అవకాశం లేదండి. నాకు మట్టికి శివాస్కరం అండి. గవర్నమెంట్ భూమి వేసుకుని ఉండండి, అదే గ్యాప్కట్టం అండి. దేవస్థానంలో కలిపేసుకున్నారండి, ఆఫీస్ అనుకుని పెడతారు. మీకున్న ఇబ్బంది అది అయిపోయిందండి. పండుగ రావాలండి, పండుగ దేవస్థానం మీద వచ్చేది, అవసరం వచ్చిందండి. దత్తలు పుట్టించుకున్నాం. అదే నచ్చకెళ్ళి ఏం చేయట్లేదు అక్కడ. అచ్చకు ఊరికే ఏం బాగాలేదు, ఏం బాగాలేదండి. ప్రభుత్వం గవర్నమెంట్ మారుతుంది అనుకుంటారా? మా మార్నింగ్ అంతేనండి. అలాగే బాబా, ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి వస్తాను అన్నారు. కలిస్తే ఎలా ఉంటుంది? ఏమి ఉండదండి, అసలు ఏం చేయడా. ఓవరాల్గా ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారి పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి ఏం బాగాలేదు. నెక్స్ట్ టైం అలా గెలిచే పరిస్థితి ఏమి లేదు.